హలో అండి, నేను డాక్టర్ స్పందన కన్పర్తి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్ సనత్ నగర్. ఈరోజు మనం హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ గ్లాండ్ అనేది బటర్ఫ్లై షేప్లో మన నెక్ రీజియన్లో ఉంటుందండి. అది మన బాడీలోని మెటబాలిక్ ఫంక్షన్స్ని, గ్రోత్ని, డెవలప్మెంట్ని రెగ్యులేట్ చేస్తుంది. సో మన బాడీలోని ఫంక్షన్స్ ఒక పేస్లో నడవడానికి థైరాయిడ్ హార్మోన్ అనేది అవసరం. సో థైరాయిడ్ హార్మోన్ డిస్టర్బ్ అయినప్పుడు, ఐ మీన్ తక్కువగా పనిచేస్తున్నప్పుడు థైరాయిడ్ గ్లాండ్ అనేది హైపోథైరాయిడిజం వస్తుంది. సో హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏముంటాయి పేషెంట్స్కి? బరువు పెరగడం, కాన్స్టిపేషన్, మలబద్ధకము, చలి ఎక్కువగా వేయడము, స్కిన్ డ్రైనెస్, మయాల్జియాస్, మజిల్ పెయిన్స్ కానీ, ఈజీ ఫెటిగబిలిటీ, తొందరగా అలసిపోవడం కానీ, అలసట అనేది ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్, పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ హెవీ అవ్వడం కానీ, ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ, అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవి రావచ్చు. దీంతోపాటు హార్ట్ రేట్ అనేది కూడా తగ్గచ్చు. అండ్ అన్కంట్రోల్డ్ అన్ట్రీటెడ్ హైపోథైరాయిడిజం, థైరాయిడిజం ట్రీట్ చేయకపోతే సివియర్ ఫామ్లో ఎట్లా అంటే, హార్ట్ చుట్టూ ఫ్లూయిడ్ కలెక్ట్ అవ్వడం కానీ, లంగ్స్ కింద ఫ్లూయిడ్ కలెక్ట్ అవ్వడం కానీ, అండ్ ఇదేమంటారు, మిక్సెడిమా కోమా అంటారు, అంటే పేషెంట్స్ సివియర్ అన్కాన్షియస్లోకి వెళ్ళడం, కోమాలోకి వెళ్ళడం, ఇవన్నీ అయ్యే రిస్క్ అనేది ఉంటుంది. థైరాయిడ్ అనేది అసలు ఎట్లా తెలుసుకుంటామంటే, అది థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ అనేది ఉంటుందండి, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటాం. సో దాంట్లో టీఎస్హెచ్, టీ3, టీ4 అనే హార్మోన్స్ ఉంటాయి, వీటిని టెస్ట్ చేస్తామన్నమాట. సో ఈ థైరాయిడ్ ఏంటంటే, థైరాయిడ్ హార్మోన్ సెక్రీషన్, దాని రిలీజ్ కానీ, వీటిని రెగ్యులేట్ చేసేది హైపోథాలమస్ పిట్యూటరీ థైరాయిడ్ యాక్సిస్ అంటాం. సో మన బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అనేవి వస్తాయి థైరాయిడ్ హార్మోన్ రిలీజ్కి. థైరాయిడ్లోనే ప్రాబ్లమ్ ఉన్నప్పుడు థైరాయిడ్ రిలీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని ప్రైమరీ హైపోథైరాయిడిజం అంటాము. అదే హైపోథైరాయిడ్ పిట్యూటరీ లెవెల్లో, అంటే బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు థైరాయిడ్ రిలీజ్ తగ్గితే దాన్ని సెంట్రల్ హైపోథైరాయిడిజం ఆర్ సెకండరీ హైపోథైరాయిడిజం అంటాం. సో మన హైపోథలామస్ అనేది బ్రెయిన్లో ఒక రీజన్ అండి, దాంట్లో నుంచి థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అంటాం, టీఆర్హెచ్, ఇది రిలీజ్ అయ్యి మన బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, అక్కడ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ అనేది రిలీజ్ అవుద్ది. సో ఈ టీఆర్హెచ్ అనేది టీఎస్హెచ్ రిలీజ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఈ టీఎస్హెచ్ అనేది రిలీజ్ అయ్యి థైరాయిడ్ గ్లాండ్ దగ్గర టీ3 టీ4ని రిలీజ్ చేయడానికి స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటాం, టీఎస్హెచ్, టీ3 టీ4 అనేది టెస్ట్ చేస్తాం. సో దీంట్లో హైపోథైరాయిడిజం ఎప్పుడు అంటామంటే, టీఎస్హెచ్ ఎక్కువగా ఉండి టీ3 టీ4 నార్మల్ కానీ తక్కువగా ఉంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటాము. సో ఇది ప్రైమరీ హైపోథైరాయిడిజం. సో అందులో ఏంటంటే, థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల టీ3 టీ4 అనే హార్మోన్స్ తక్కువగా ఉంటాయి. సో ఇవి తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే, ఆ రిలీజ్ ఇంక్రీజ్ చేయడానికి బ్రెయిన్లో టీఎస్హెచ్ రిలీజ్ అనేది పెరుగుతుంది బ్రెయిన్ నుండి. సో టీఎస్హెచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో టీఎస్హెచ్ ఎక్కువగా ఉండి 3 టీ4 తక్కువగానే నార్మల్గానే ఉంటే, అది ప్రైమరీ హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ గ్లాండ్లోనే ప్రాబ్లం ఉన్నట్టు. అదే టీఎస్హెచ్ టీ3 టీ4 మూడు తక్కువ ఉంటే దాన్ని సెంట్రల్ హైపోథైరాయిడిజం అంటాం. సో టీఎస్హెచ్ లెవెల్ అనేది నార్మల్గా 0.45 to 4.5 అండి, నార్మల్ రేంజ్ అనేది. సో 4.5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు హైపోథైరాయిడిజంగా మనం కన్సిడర్ చేస్తాము, ఐ మీన్ ప్రైమరీ హైపోథైరాయిడిజం. మనం ఎక్కువగా కామన్గా చూసేది ప్రైమరీ హైపోథైరాయిడిజం ప్రాబ్లమే. సో ప్రైమరీ హైపోథైరాయిడిజం చాలా రీజన్స్ ఉంటాయి అది రావడానికి. ఫస్ట్ కామన్గా చూసేది మనం ఏంటంటే, క్రానిక్ ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్, దీన్నే హషిమోటో ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటాం. సో ఇదేంటంటే, థైరాయిడ్ రిలీజింగ్ థైరాయిడ్ పెరాక్సిడేస్ కానీ, థైరోగ్లోబులిన్ అని థైరాయిడ్ హార్మోన్ తయారీకి అవసరమైన ఎంజైమ్స్ ఉంటాయి, వీటికి అగెన్స్ట్గా యాంటీబాడీస్ తయారయ్యి ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం కానీ, రిలీజ్ అవ్వడం కానీ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే, పేషెంట్స్కి హైపోథైరాయిడిజం అనేది వస్తుంది. సో దీన్ని హషిమోటో థైరాయిడైటిస్ అంటాము. సో దీన్ని కన్ఫర్మ్ చేయడానికి ఏంటంటే, యాంటీటీబియో యాంటీబాడీస్ అనే యాంటీబాడీస్ టెస్ట్ చేసుకొని చూసుకోవాలి. ఇది కామన్గా చూసే థైరాయిడ్ టైప్ అనమాట. ఇంకా వేరే రీజన్స్ ఏంటంటే, డైట్లో ఏమైనా ఐడిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కానీ, తర్వాత థైరాయిడ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ట్రాన్సియంట్ థైరాయిడైటిస్, అంటే టెంపరీగా కొన్ని డేస్ థైరాయిడ్ హైపోఫంక్షన్ అయ్యి కూడా థైరాయిడ్ రిలీజ్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఇదొకటి రీజన్. ఇంకా వేరేమైనా సర్జరీస్ వల్ల కానీ, మెడిసిన్స్ వల్ల థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది తగ్గినప్పుడు హైపోథైరాయిడిజం అనేది వస్తుంది. సో ఇవి కాకుండా సెంట్రల్ హైపోథైరాయిడిజం అనేది ఉంటుంది. సో అందులో ఏంటంటే, బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండడం వల్ల థైరాయిడ్ టీఎస్హెచ్ హార్మోన్ రిలీజ్ తక్కువయ్యి థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ కూడా తక్కువ అవుతుంది. ఇది సెంట్రల్, ఇది చాలా తక్కువగా చూస్తాం మనం. ఇంకోటి ప్రెగ్నెన్సీలో కూడా, ప్రెగ్నెన్సీలో బేబీకి థైరాయిడ్ అనేది ఇనీషియల్గా ఏంటంటే, ఫీటస్ బేబీకి థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది 12 వీక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ 12 వీక్స్ ప్రెగ్నెన్సీ వరకు ఏంటంటే, మెటర్నల్ థైరాక్సిన్ హార్మోన్ అనేది అవసరం బేబీ గ్రోత్కి. సో దానివల్ల కూడా ఇనీషియల్గా థైరాయిడ్ ఫంక్షన్ అనేది డిస్టర్బ్ అయ్యి కూడా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది రావచ్చు అనమాట. సో జెస్టేషనల్ హైపోథైరాయిడిజం అంటాం. సో ఇవన్నీ కారణాలన్నమాట. మీకు థైరాయిడ్ ఉందా లేదా అనేది రక్త పరీక్ష ద్వారా నిర్ధారించుకొని దానికి తగ్గట్టు థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది వాడాల్సి ఉంటుంది. లీవోథైరాక్సిన్ ట్యాబ్లెట్ అంటాం, అది బరువు బేసిస్ మీద స్టార్ట్ చేస్తామండి. ఇది స్టార్ట్ చేసిన తర్వాత నార్మల్గా థైరాయిడ్ కరెక్ట్ కావడానికి 6 నుంచి 8 వారాలు పడుతుంది. సో అది స్టార్ట్ చేసిన ఎవ్రీ ఎయిట్ సిక్స్
6 to 8 weeks మీ థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకొని చూసుకోవాలి. మనకు కరెక్ట్ డోస్ వచ్చేంత వరకు ఎవ్రీ 2 మంత్స్కి థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీ థైరాయిడ్ ఫంక్షన్ నార్మల్ అయిందంటే అదే డోస్ కంటిన్యూ చేస్తే కనీసం 3 to 6 మంత్స్కి థైరాయిడ్ టెస్ట్ అనేది చేసుకుంటా మీ లెవెల్స్ని మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది అనుకుంటారు థైరాయిడ్ ఒకసారి వచ్చింది కంట్రోల్ అయింది అనేసి మానేద్దాం అనేసి, అట్లా అనేది ఉండదు. ఒకసారి థైరాయిడ్ వచ్చిందంటే యూజువల్గా అది లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లం. కొన్ని కేసెస్ ఉంటాయి ట్రాన్సియంట్, లైక్ ప్రెగ్నెన్సీలో కానీ లేదంటే ఏమైనా సబ్యూక్యూట్ థైరాయిడైటిస్ అనే థైరాయిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు టెంపరీగా థైరాయిడ్ అనేది హైపర్ ఫంక్షనింగ్ స్టేట్లోకి వెళ్తుంది. అట్లాంటి వాళ్ళు మాత్రమే థైరాయిడ్ అనేది నార్మల్ స్టేట్కి వస్తే మానేయచ్చు అనమాట. సో మీకున్న టెంపరీనా పర్మనెంట్ అనేది ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ఒకటి యాంటీ టిపు యాంటీబాడీస్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆ టెస్ట్ చేసుకొని చూడాలి. దాని ప్రకారం ఏంటంటే అది కానీ పాజిటివ్ ఉందంటే ఇంకా మీకు పర్మనెంట్గా ఉండేది థైరాయిడ్ ప్రాబ్లం అన్నట్టు. సో ఎప్పటికీ థైరాయిడ్ టాబ్లెట్ అనేది వాడాల్సి ఉంటుంది.